हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जॉय ऑफ लिविंग। नेन मी ज्योतिन मातलाडुतुन्ना। फ्रेंड्स, इदी उगादि मुंदु रोजु वीडियो अन्नमाट। उगादि रोजु मुंदु रोजु फ्रूट्स अवन्नी तेच्चुकुंदामनि, मामिडिकाय अलागे आपपूत अवन्नी तेच्चुकुंदामनि मार्केट कि वेल्लामु। मा इंटि दग्गर उन्न मार्केट कि वेल्लामु। एल्लि मामिडिकाय आपपूत अलागे मामिडाकुलु पूलु अवन्नी तीसुकोनि वच्चामु। అసలు ఈసారి పూలైతే చామంతి పూలు అస్సలు బాగలేదండి. ఎక్కడ చూసినా వర్షాలకి నల్లగా ముద్ద ముద్దగా అయిపోయి అస్సలు బాగలేదన్నమాట. యాప పూత ఇదిగోండి, ఇది కూడా చాలా కాస్ట్ ఉంది. సరే, ఇంకా నేనైతే తీసుకోలేదు, దేవియే తీసుకుంది. తన దగ్గరదే కొంచెం తీసుకుని నేనైతే కొంచెమే చేస్తానండి. ఎక్కువ తినరు మా ఇంట్లో, ఏదో షడ్రుచులు కదా, కొంచెం టేస్ట్ చూడాలి ఆ రోజు అని చెప్పేసి ఏదో శాస్త్రానికి చేస్తాను అంతే తప్ప పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఎవరూ తినరు. అట్టిపళ్ళు కూడా ఒకప్పుడు 40 రూపీస్ ఉండేది, ఇప్పుడు 70-60 అంట. అన్నిటికీ బాగా రేట్లు పెరిగిపోయినాయి అన్నమాట ఈ వర్షాల వల్ల. సో ఇంకా అట్టిపళ్ళు అవన్నీ తీసుకొని కొబ్బరికాయలు కాడికి వచ్చాము. ఇంకా కొబ్బరికాయలు కూడా తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి ఉగాది పండగ చేసుకోవాలని అన్నీ తీసుకొచ్చుకున్నాము. తీసుకొని ఇంటికి వచ్చేతలకి ఉగాది పండగ చేసుకోకూడదని చెప్పేసి ఇంతలోకే కాల్ వచ్చింది. మాకు మా మేనమామల మేనమామకి మనవడు పుట్టాడు, దానివల్ల మాకు మైలు అనేది వచ్చింది. దానివల్ల మేము పండగ చేసుకోవాలి కాలేదండి. ఇంకా అందుకని చెప్పేసి అన్నీ తెచ్చి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కాల్ చేశారు ఇట్లాగా బాబు పుట్టాడని చెప్పేసి. ఇంకా అంటే మామయ్యకి తమ్ముడు అన్నమాట, మామయ్య తమ్ముడికి తమ్ముడుకి మనవడు అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి పూజ చేసుకోవాలి కాలేదు. ఇంకేం చేస్తాం, అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇలా మైలు వచ్చిందని చెప్పేసి ఇంకా మామూలుగానే మార్నింగే లేచాను. లేచి వాకిళ్ళు అవన్నీ శుభ్రం చేసుకొని మా పూజ చేసుకోలేదు. ఇంకా స్నానం అది చేసి కడుపుకైతే తిన్నామండి, దేవుడికైతే నైవేద్యం పెట్టలేదు. ఇంకా పిల్లలు అది ఉన్నారు కదా, అది కాక మనకి తొలి సంవత్సరంలో తొలి పండగ అంటాం కదా, మనం ఎక్కువ ఉగాదినే సంవత్సరికంగా చేసుకుంటామన్నమాట. అందులో మేము సంక్రాంతి కూడా చేసుకోమండి. ఉగాదికే మా అత్తయ్య మా ఆడపడుచు పేరు చెప్పి చీర అది పెట్టుకుందామని కూడా ప్రిపేర్ అయ్యాను. ఇంకా లాస్ట్కి సడన్గా ఇలా అయింది. ఇంకా అన్నీ మానేసి ఇంకా యాజ్ డీజ్గా లేచి మార్నింగే ప్రసాదాలు అవి చేస్తే ఇంకా దాన్నే టిఫిన్ కింద తినేవాళ్ళం. ఇంకా ప్రసాదాలు అవి కూడా చేయలేదు. ఇంకెందుకు దేవుడికి నైవేద్యం అవి ఏమి పెట్టవతి కాదు కదా అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశలు వేసుకొని తిన్నామన్నమాట. ఇంకా సాయి ట్యూషన్కి వెళ్తానికి రెడీ అవుతున్నాడు. తనకేమో ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా, తనకి ఇంకా హాలిడే లేదు. ఇంకా అందుకని చెప్పి తను స్నానం అది చేసి రెడీ అయ్యాడు. ఇంకా హారిక అయితే లేవలేదన్నమాట, ఇంకా లేపలేదు. ఎందుకులే, పండగ కూడా లేదు కదా పొనుకొని లే అని చెప్పేసి. ఇంకా తనకు కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, తను ఇంకా నైట్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా అందుకే మార్నింగ్ లేపట్లేదన్నమాట. పండగ అయితే మాత్రం కంపల్సరిగా లేపుతాను. ఇంకా ముందు రోజే బంతిపూలు, మామిడాకులు, యాపపూత అవన్నీ తీసుకొచ్చాను కదా, ఇంకా అవి ఎందుకు వేస్ట్గా ఇచ్చేయటం అని చెప్పేసి గుమ్మానికి అవి కట్టేశానమాట. ఇంకా తెచ్చుకున్నాక పూజ అది చేసుకోలేదులే కానీ మామిడాకులు అవన్నీ అయితే గుమ్మానికి అది పెట్టేశాను. ఇంకా ఉగాది పచ్చడి కూడా ఇంకెందుకో చేయబుద్ధి కాలేదండి, ఇంకా ఇంట్రెస్ట్ లేదు. ఒక పక్క మా వారు కూడా లేరు, ఊరొకటి వెళ్ళారు. మాకు ఉగాదికి అమ్మవారి దగ్గర జాతరలు అవి చేస్తారు, ప్రభలు అవి కట్టి బాగా ప్రోగ్రామ్ బాగా పండగ అనేది బాగా చేస్తారనమాట, అంటే జాతరలాగా చేస్తారు. ఇంకా సరే తను తనని రమ్మని మా బావ ఫోక్స్ చేస్తుంటే ఇంకా సరేలే పండగకి. మేమేమో సాయికి ఎగ్జామ్స్ కదా, దాని గురించి మేము ఎల్లాతి కాలేదన్నమాట. ఇంకా తను తన్నన్న వెళ్ళమన్నా మీరన్న వెళ్ళండి. ప్రతి సంవత్సరం ప్రభలు కట్టి డ్యాన్సులు అవన్నీ బాగుంటాయండి. ఈసారి వీడియో పెట్టినప్పుడు వాటిని మీకు షేర్ చేస్తాను. సేమ్ కోటప్పకొండ తిరణాలని ఒకసారి వీడియో షేర్ చేశాను, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో సేమ్ అలాగే, అంటే అంత అట్టహాసకంగా కాదులే కానీ కొంచెం, అంటే అక్కడ మా ఊరిలోనే అంటే అమ్మ వాళ్ళ ఊరిలోనే ప్రభలు అవి కట్టుకొని అక్కడ అమ్మవారి జాతర అది చేస్తారనమాట. ఊర్లో పిల్లలు అలాగే పార్టీ తరఫున టీడీపీ వైసీపీ పార్టీ తరఫున ప్రభలు కట్టి డ్యాన్సులు అవన్నీ ప్రోగ్రామ్స్ జాతర అవి బాగుంటుందండి పండగ.
ఇంకా మేము సాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, హారికకు కూడా ఎగ్జామ్స్ టైం అని చెప్పేసి మేమైతే ఎటు వెళ్ళలేదు. నేను పిల్లల్ని అది ఉంచుకున్నాను, మా ఆయన వెళ్ళారనమాట ఊరికి. అవి కూడా కొన్ని వీడియోస్ తీసుకొచ్చాడు, అవి కూడా మేము నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటికే, సో అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియోలో యాడ్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. చూద్దురుగోని ఫ్రెండ్స్, ఎలా జరిగిందో ఏంటో నేను కూడా కొన్ని పిక్స్ తీసుకురండి, వీడియోలో షేర్ చేసుకుంటాను అంటే సబ్స్క్రైబర్స్ చూస్తారు అంటే మా వారు తీసుకొచ్చారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అవన్నీ చేసిన తర్వాత మార్నింగే ఇంకా లేచి ఇల్లు వాకిళ్ళు అవన్నీ, పండగ లేకపోయినా మనము ఖాళీగా అయితే ఉండలేము కదండి, ఇంకా ఇల్లు వాకిళ్ళు అవన్నీ శుభ్రం చేసేసి ముగ్గులు అవి పెట్టేసి, ఇంకా ముగ్గులు కూడా పెట్టొచ్చో లేదో తెలియదు, కాకపోతే ఇంకా అలా పాచి గుమ్మాన్ని ఏమో వదిలేస్తామని చెప్పేసి ఊడ్చి ముగ్గులు అవన్నీ పెట్టేసి స్నానం అది చేసేసి వచ్చాను. పిల్లలు లేచేటప్పటికి స్నానం అది చేసేసి వద్దామని చెప్పి స్నానం అది చేసేసి వచ్చి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేశాను. ఇంకెవరు, నేను, పిల్లలు, మా మామయ్యనండి. ఇంక ఈయన ఎలాగో లేరు కదా, ఊరు వెళ్ళారు కదా. ఇంకా మా వరకు బ్రేక్ఫాస్ట్ వేసుకొని దోశలు వేసుకొని తిన్నాము. ఎప్పుడైతే నేను పండగ ఉంది అంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర అది చేసేస్తాను, ఇంకా పులిహోరనే మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము. ఇంక ఈసారి ఇంకా ఫెస్టివల్ లేదుగా, చిన్నంగా నిదానంగా వండుకోవచ్చులే, ఇంకెందుకు కంగారు, దేవుడికి నైవేద్యం పెట్టేది కూడా లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. చేసిన తర్వాత కొంచెం పులిహోర చేసి అలాగే కొంచెం బొబ్బట్లు చేశానండి. బొబ్బట్లు కూడా నేను అంత పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఎప్పుడు చేయనండి, నాకేందో బొబ్బట్లు అంటేనే పెద్ద విసుగ్గా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు అందరూ బొబ్బట్లు కంపల్సరిగా చేస్తారు కదా, సరే చేద్దాంలే, ఖాళీగా ఉన్నాను కదా, పూజ అది కూడా లేదని చెప్పేసి బొబ్బట్లు అవి చేశాను. పచ్చిపప్పు అవి నైటే నానబెట్టేసి కుక్కర్లో పెట్టి విజిల్ రాణిచ్చేసుకున్నా ఒక రెండు విజిల్. ఇది చింతపండుకి పులిహోర, చింతపండు పులిహోర చేద్దామని ఇంకా చింతపండు అది ఎంత పిండేసుకొని అదే పిప్పి తీసేసి గుజ్జు వరకు తీసి ఉప్పు అందులో కళ్ళుప్పు అలాగే పసుపు పచ్చిమిర్చి కరేపాకు అవన్నీ వేసాను. ఇందులో కొంచెం బెల్లం ముక్క వేస్తున్నానండి, బెల్లం ముక్క వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, అందుకని చెప్పి కొంచెం బెల్లం ముక్క వేసాను. అది మీకు వీడియోలో చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇవన్నీ మీకు వీడియోలో షేర్ చేసినాయండి, కాకపోతే మేము ఉగాది పండగ అనేది పూజ అది కూడా చేసుకోలేదు, సో ఇదన్నా మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా షేర్ చేస్తున్నాను. ఈ చింత పులుసు అదంతా రెడీ అయ్యే లోపల రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను పులిహోర అది కలుపుదామని, ఇంకా అదంతా అయిపోయింది. ఈ లోపల కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఈ లోపల కొంచెం మైదా పిండి, కొంచెం గోధుమ పిండి తీసుకొని పిండినంతా కలిపి పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దీన్ని అలా పక్క పెట్టే కలిపేసి పక్క పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా కలుపుకుంటున్నాను. నేను కొంచెం మైదా ఒక హాఫ్ కిలో దాకా తీసుకున్నాను, గోధుమ పిండి కొంచెం తీసుకున్నానండి. నేను కొంచెమే చేద్దాం, ఎవరు లేరు కదా అనుకుంటాను, కొంచెం చేయడానికి ఎందుకో చేతులు రావండి, కన్ను కూడా చాలా పెద్దదనమాట, చాలా కలిపేశాను, ఇంకా అవన్నీ ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత ఎప్పుడో ఒకరోజు మా వారు వచ్చి నాకు చేద్దాంలే అని చెప్పేసి, ఇంకా బొబ్బట్లు అంటే ఎక్కువ చేయనండి, అందుకే కొంచెం ఆయన వచ్చినా కూడా కొంచెం చేద్దాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తర్వాత మనం అవన్నీ ఉంచుకుంటే తర్వాత అయినా చేసుకోవచ్చండి. గివలా తీసుకొని కొంచెం నెయ్యి సాల్ట్ కొంచెం పసుపు వేసానండి. పసుపు కూడా మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. వేసి పిండిని కూడా కలిపేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి పైన నెయ్యి కూడా వేసేసి పక్క పెడుతున్నాను. కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా దీన్ని కలిపేసి పక్క పెట్టేసుకుంటే, మూత పెట్టి పక్క పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. దీనికి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. మరీ చపాతీలాగా గట్టిగా ఉంటే మనకి బొబ్బట్టు అనేది సాఫ్ట్గా ఉండదు, అందుకని చెప్పేసి ఇలా చేశాను. నాకు కూడా అంత పెద్దగా రాదులేండి, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను చేసినట్టు. ఇంక ఇదంతా పక్క పెట్టేసుకొని మళ్ళీ ఇవి శనగపప్పు ఉడికింది కదా, అది తీసేసి వడేసుకున్నానండి, వడగిన్నెలో వడేసుకున్నాను. వడేసుకొని దీన్ని మిక్సీ చేసుకుందామని మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ చేసేసి
దీన్ని మళ్ళీ పాకం పట్టేసుకున్నానండి. ఈ లోపల నాకు రైస్ కూడా రెడీ అయింది కదా, ఇంకా పులిహోర కలుపుతున్నాను. మేము ఇంకా లంచ్లోకి చింతపండు పులిహోర బొబ్బట్లే చేసుకొని తినేసామన్నమాట. ఇంకా రోజంతా అలాగా టైమ్స్ అలాగా గడిపేసామన్నమాట. ఇంకా కర్రీసు, వైట్ రైస్ అలాగే ఏమీ చేయలేదండి, ఇంకా వీటితోనే తినేసాము. ఇంకా మేముంది నలుగురమే కదా. అసలు అయితే మామూలుగా అయితే ఎక్కువ శాతం మాకు ఉగాది రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటారు. ఇంకా మేము ఇంకా ఆ రోజు కూడా నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదులేండి. ఇంకా ఆయన కూడా లేరు, ఇంకా మేమే కదా, పిల్లలం మేమే కదా. ఎందుకులే ఇలా పులిహోర చాలా రోజులైంది, చింతపండు పులిహోర చేయక చాలా రోజులైంది అని ఇంకా చింతపండు పులిహోర చేసాను. చింతపండు పులిహోర అంటే లెమన్ రైస్ కంటే చింతపండు పులిహోర అయితే మా ఇంట్లో అందరూ ఎక్కువ లైక్ చేస్తారు. సో ఇంకా అందుకని చెప్పేసి చింతపండు పులిహోర చేశాను. వీటికి తోడు బొబ్బట్లు చేశాను. పూర్ణాలే ఎక్కువ చేస్తానండి, బొబ్బట్లు అంత బాగా ఏం రాదు. కాకపోతే ఇంకా బొబ్బట్లు చేశాను, ఈసారి ట్రై చేద్దాము. అది పూజ, అది ఏమీ లేదు, హడావుడి కూడా లేదు కదా, నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నిదానంగా చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 10 చేశానండి, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఆ మిగిలినది పిండి అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకొక రోజు ఆయన వచ్చిన తర్వాత ఇంకో రోజు చేసుకుందాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఈ 10 వరకే చేసుకొని తిన్నామన్నమాట. నేను చెప్పానుగా మా మామయ్య పిల్లలు అంతవరకే చేసుకున్నాము. ఇంక ఈ లోపల మనం అదంతా రెడీ అయ్యే లోపల ఈ చపాతి పిండి కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా ఇంక ఇలా తీసుకొని చపాతీ పిండి అలాగే పూర్ణం పిండి తీసుకొని ఆల్రెడీ బొబ్బట్లు అనేది అందరికీ తెలుసు కదా, నాకే తెలియదు ఎక్కువ, అంత బాగా కూడా నేను ఎప్పుడు చేయను. ఇంక బటర్ పేపర్ ఉంటే ఆ బటర్ పేపర్ తీసుకున్నాను, తీసుకొని దాంట్లో పెట్టేసుకొని ఇలా చేసుకున్నాను. మీరు ఈ ఉగాది పండుగకి ఏమేమి చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఈ బొబ్బట్టు చేయడానికి ఎన్ని ఆప్సాపాలు పడుతున్నానో చూసారా, చెప్పాను కదా నేను ఎక్కువ చేయనండి. నాకు ఎందుకో చాలా విసుగ్గా అనిపించింది ఈ బొబ్బట్లు చేయటం అంటే. దీనికంటే నాకు పూర్ణాలే ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఫెస్టివల్కి పూర్ణాలే చేస్తాను కదా, దానివల్ల ఏమో నాకు అదే కొంచెం ఈజీగా అనిపిస్తుందండి. ఇంకా ఇలా బటర్ పేపర్ తీసుకొని ఇంకా ఇలా ఇలాగా చేత్తో అయినా ప్రెస్ చేసుకొని చేయొచ్చు, లేదంటే పూరీ ప్రెస్తో కూడా లైట్గా ప్రెస్ చేసి, పూరీ ప్లస్ అంటున్నా సారీ, పూరీ కర్రతో అయినా లైట్గా ప్రెస్ చేసి అయినా చేసి పెన్నం మీద వేసి నెయ్యి వేసి కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట. ఏదో ఇలా ట్రై చేశాను. ఇంకా బొబ్బట్లు అనేది అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట ఈసారి ఉగాది పండుగకి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్స్.